హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గ్రామ సచివాలయ ఉద్యోగాల్లోని పంచాయతీ సెక్రటరీ పోస్ట్కి ప్రిపేర్ అవుతున్న వారి కోసము మోడల్ పేపర్స్ అందించడం జరుగుతుంది. సో ఈ సిరీస్లో భాగంగా ఇప్పుడు 4th క్లాస్ని అందించబోతున్నాను. ఇంతవరకు మీకు 3 క్లాసెస్ అందించాను, ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎవరైనా చూడని వాళ్ళనట్లయితే ప్లేలిస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రీ PDFs కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చెక్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అంతర్జాతీయ సోలార్ అలయన్స్లో మయన్మార్ ఎన్నో సభ్యదేశంగా చేరింది? ఆన్సర్ ఆప్షన్ 1, 68. నెక్స్ట్, కజిన్ 2018 పేరిట మిలిటరీ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3, ఇండియా కజకిస్తాన్. నెక్స్ట్, జాతీయ విపత్తు ముప్పు సూచి ప్రకారము అధికంగా నష్టపోయే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, మహారాష్ట్ర. నెక్స్ట్, సుప్రీంకోర్టు పట్టణ ప్రాంతాలలో ఇళ్ళు లేని నిరాశ్రయులకు ఆవాసాలు కల్పించడంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించినందుకు ఎన్ని రాష్ట్రాలపై జరిమానా విధించింది? ఆన్సర్ ఆప్షన్ 4, 9. 9 రాష్ట్రాలపై జరిమానా విధించింది. నెక్స్ట్, దక్షిణ కొరియాకి చెందిన శామ్సంగ్ మొబైల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 1, బెంగళూరులో ప్రారంభించింది. నెక్స్ట్, గేసెక్స్ కేసుల్లో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ఏపీలో ముఖ్యమంత్రి యువనేస్తం ద్వారా ప్రతి నిరుద్యోగికి నెలకు 1000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ 3, 1000 రూపాయలు. నెక్స్ట్, యుఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ 2018 విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, బార్టీ వాన్ వేగే. నెక్స్ట్, 2018 అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారము భారతదేశంలో నిరుద్యోగ రేటు ఎంత శాతం? ఆన్సర్ ఆప్షన్ 3, 3.5%. నెక్స్ట్, ఈ క్రింది ఏ బ్యాంకులకు RBI జరిమానా విధించింది? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ, అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ అన్నింటికి కూడా RBI జరిమానా విధించింది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం రీయునైట్ యాప్ను ఎందుకొరకు ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 1, తప్పిపోయిన చిన్నారుల్ని దరి చేర్చేందుకు. నెక్స్ట్, బయాలజీ అనే పదమును ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, జీన్ లామార్క్. నెక్స్ట్, సూక్ష్మ జీవశాస్త్ర పితామహుడు ఈ క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, లూయిస్ పాశ్చర్. నెక్స్ట్, ధ్వని అధ్యయనంను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, అకౌస్టిక్స్ అంటారు. ధ్వని అధ్యయనాన్ని అకౌస్టిక్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్లాల ధర్మాలను మొదట ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, రాబర్ట్ బాయిల్. నెక్స్ట్, దేశీయంగా అభివృద్ధి చేసిన స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ ఆయుధాలు ట్యాంకు విధ్వంసక హెలినా క్షిపణి పరీక్షను ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ 1, రాజస్థాన్. నెక్స్ట్, 2019 ఫేస్బుక్ స్వీయ ఇంటర్నెట్ ఉపగ్రహాన్ని ప్రారంభించడానికి ఏ ఉపగ్రహాన్ని ఉపయోగించారు? ఆన్సర్ ఆప్షన్ 4, ఎథీనా. నెక్స్ట్, ఎన్విరాన్మెంట్ అనే ఆంగ్ల పదాన్ని ఎన్విరానర్ అనే ఏ పదం నుండి గ్రహించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, ఫ్రెంచ్. నెక్స్ట్, దక్షిణ ధ్రువం వద్ద ఏర్పడే కాంతి పుంజాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, అరోరా ఆస్ట్రాలిస్. నెక్స్ట్, భారతదేశంలో కనిపించే జీవ వైవిధ్య హాట్స్పాట్స్ను ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, 1 మరియు 2. నెక్స్ట్, కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి ప్రవేశపెట్టిన అత్యంత సమర్థవంతమైన నియంత్రణ విధానాన్ని ఏ క్రింది వాటిలో గుర్తించండి? ఆన్సర్
ఆప్షన్ 4, 1 మరియు 2. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో మొట్టమొదటి పర్యావరణ ఉద్యమాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3, బిష్నోయ్ ఉద్యమం. నెక్స్ట్, భూకంపాలు ఏర్పడినప్పుడు ఈ క్రింది ఎటువంటి తరంగాలు ఏర్పడతాయి? ఆన్సర్ ఆప్షన్ 4/1, అంటే పి తరంగాలు, ఎస్ తరంగాలు, ఎల్ తరంగాలు. నెక్స్ట్, గ్రీకు లాటిన్ భాషలలో విపత్తు అంటే డిజాస్టర్ అనగా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, దుష్ట నక్షత్రము, డిజాస్టర్ అనగా దుష్ట నక్షత్రం. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఎవరు మొట్టమొదటిసారిగా సైక్లోను అనే పదాన్ని ప్రయోగించారు? ఆన్సర్ ఆప్షన్ 1, హెన్రీ పెడింగ్టన్. నెక్స్ట్, ఈ క్రింది ఏ అడవులు అధికంగా అగ్ని ప్రమాదాలకు గురి అవుతున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1, కోనిఫెరస్ అడవులు. నెక్స్ట్, భూపాతాలు దేని వల్ల కలుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ 4/1, అంటే ఎటవాలు, వర్షపాత తీవ్రత, నేల కోతకి దారితీసే అటవీ నిర్మూలన, వీటన్నింటి వల్ల భూపాతాలు అనేవి సంభవిస్తాయి. నెక్స్ట్, భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్, ఇవన్నీ కూడా భూపరివేష్టిత రాష్ట్రాలు. నెక్స్ట్, భారతదేశంలో వరదలు ఎక్కువగా వచ్చే మొదటి 3 రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1, ఉత్తరప్రదేశ్, అసోం, బీహార్. నెక్స్ట్, సింధు నదికి ఉపనది కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, ఏది కాదు. అంటే ఇక్కడ మనకి సింధు నదికి ఉపనది అనేది ఆప్షన్స్లో ఇవ్వలేదు, సో ఏది కాదు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, ఏది కాదు. అంటే కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం కాదు, జాతీయ చెరకు పరిశోధన కేంద్రం కూడా కాదు, జాతీయ మిరప పరిశోధన కేంద్రం కూడా కాదు. సో ఇవేవి కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ కావు. కాబట్టి సో ఇక్కడ సరికాని, సో మనకి సరికాని జాతను గుర్తించండి అన్నాడు. అంటే ఇవన్నీ కూడా మనకి సరిగ్గా ఇచ్చారు, కరెక్ట్ ఆన్సర్ కావు. కాబట్టి ఏది కాదు అనేదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవన్నీ కూడా సరి అయినటువంటి జతలు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, పిచ్ బ్లెండ్ అనేది ఏ ఖనిజం యొక్క ధాతువు? పిచ్ బ్లెండ్ అనేది ఏ ఖనిజం యొక్క ధాతువు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, యురేనియం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి జల విద్యుత్ కేంద్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, మాచ్ఖండ్. నెక్స్ట్, భారతదేశం బ్రిటన్కు ముడి పదార్థాలు సమకూర్చే దేశం కంటే వారి పారిశ్రామిక ఉత్పత్తులకు మార్కెట్గా ఎక్కువ ఉపయోగపడిందని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, హెలెన్ ల్యాంబ్. నెక్స్ట్, ఆదాయ అసమానతల స్థాయిని తెలిపే గినీ గుణకం గురించి సరికాని వివరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, గినీ గుణకం విలువ 1-0 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి. సో చూద్దాం, ముందుగా 3 రంగాల ఆర్థిక వ్యవస్థలో లీకేజ్ అంటే పన్నులు. నెక్స్ట్, 3 రంగాల ఆర్థిక వ్యవస్థలో ఇంజెక్షన్ అంటే ప్రభుత్వ వ్యయం. నెక్స్ట్, 4 రంగాల ఆర్థిక వ్యవస్థలో లీకేజ్ అంటే దిగుమతులు. 4 రంగాల ఆర్థిక వ్యవస్థలో ఇంజెక్షన్ అంటే ఎగుమతులు. సో ఇక్కడ మనకి కరెక్ట్గా ఇచ్చింది ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి. సో ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓ రౌండ్ అలాగే పేదరిక శాతం ఇవ్వడం జరిగింది. సో సరి అయిన మ్యాచింగ్ ఏంటి అంటే 50 అనేది. సో ఇక్కడ 36%, 50 1993-94, 36%. నెక్స్ట్, 60-1, 2004-2005, 27.5%. 66-2009-2010, ఇది వచ్చేసి మనకి 37.2%. 68-2011-12, 21.9%. నెక్స్ట్,
ఈ క్రింది వాటిని జతపరచండి. అత్యధిక పట్టణ జనాభా, అత్యల్ప పట్టణ జనాభా. పట్టణం అంటే నగరం అంటే, సో చూద్దాం ముందుగా. సో ఇక్కడ అత్యధిక పట్టణ జనాభా అంటే మహారాష్ట్ర, అత్యల్ప పట్టణ జనాభా అంటే సిక్కిం. పట్టణం అంటే ఏంటి అంటే లక్ష కంటే తక్కువ ఉన్నటువంటి ప్రదేశాన్ని పట్టణం అంటారు. ఒక లక్ష జనాభా కంటే ఎక్కువగా ఉన్నదాన్ని ప్రదేశాన్ని నగరం అని పిలుస్తారు. సో ఇక్కడ కరెక్ట్గా ఇచ్చింది ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మింటో మార్లే సంస్కరణల చట్టము ప్రఖ్యాతి పొందిన మింటో మార్లే సంస్కరణల చట్టంగా ప్రఖ్యాతి పొందిన చట్టము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, 1909 భారత కౌన్సిల్ చట్టం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరి అయిన దానిని గుర్తించండి. సో చూద్దాం ముందుగా, రాజ్యాంగ సభ ముసాయిదా రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949 ఆమోదించింది. ఇది సరి అయింది. నెక్స్ట్, ముసాయిదా రాజ్యాంగ రచన కమిటీకి ప్రధాన రాజ్యాంగ సలహాదారుగా బెనగల్ నరసింహారావు వ్యవహరించాడు. ఇది కూడా సరి అయింది. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ముసాయిదా రాజ్యాంగ రచన కమిటీని ఏర్పరిచింది. సో ఇది కూడా సరి అయింది. సో మనకి ఇచ్చిన వాక్యాలన్నీ కూడా సరి అయినవి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4, 5 అని సరైనది కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ క్లాస్ మీకు నచ్చిందనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ క్లాస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందించాను. సో డైలీ ఇలాగే అందిస్తుంటాను, ఫాలో అవ్వండి. దీనికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.